விக்னேஸ்வரம் ஆதிதேவம் விக்னேஸ்வரம் பார்வதி தனயம் விக்னநாசனம் பார்வதி தனயம் விக்னநாசனம் சாதார பிரதமோ கஜமுகவதனம் சாதார பிரதமோ கஜமுகவதனம் ஆதிச்சக்கரஸ்தானம் சர்வாதிபத்தியம் ஆதிச்சக்கரஸ்தானம் சர்வாதிபத்தியம் நிராகார தன்மய தத்துவம் தம் நமாமி லோகபூஜம் தம் நமாமி லோகபூஜம் ஆதிதேவோ விக்னேஸ்வரோ பார்வதி தனயோ விக்னநாசனோ ஆதிதேவோ விக்னேஸ்வரோ சத்சங்குலாரா பிரம்மம் அம்ம ஸ்ரீ மாதா பிரம்மானந்தமயி திவ்ய சரித்திரம் ஈநாடு ஹரிகதகா செப்புக்கொந்தாம். ஸ்ரீ மாதா பிரம்மானந்தமயிகா பிளவுபடுத்துன பிரம்மம் அம்ம சாட்சாத்து ஆ பரபிரம்ம ஸ்வரூபமே. ஆ பிரம்மமே அம்மகா பூக்கி ஏதெஞ்சகா ஆ ராக்கு காரணம் ஏமிட்டோ மனம் தெரிசுகொனி ஜன்மனும் சார்த்தகம் சேசுக்குந்தாம். பிரம்மமே அம்மகா வச்சனு சாந்தினி அவனிக்கு தெச்சனு ஆ பரபிரம்மமே ரூபமுதாச்சனு பிரகிருதி பரவசமுந்தனு அம்மகி ஆகுதி நிச்சனு சூரிய வம்சமுனாடுகே பெட்டெனு ஆ சூரிய சந்திரலே கனுலை புட்டேனு. ஆ பரபிரம்ம ஸ்வரூபிணி எக்கடி ஜென்மிச்சினாரே ஆ பிரத்யக்ஷ தெய்வாணி நித்ய நிரந்தரம் உபாசிச்சே சூரிய வம்சான ஜென்மிச்சாரு. அம்ம நாயனம்மகாரு சூரிய பகவானு தரிசிஸ்தே காணி ஆஹாரம் முட்டேவாரு காதட. அட்டுவண்டி வம்சமுன எஞ்சுக்குனாரு மன பிரம்மம் அம்ம. எந்தக்கண்டே பிரதி ஹிருதயம்லோ கல ஆத்ம சூரியுன்னி தரிசிம்பஜேஸ்துந்தி. அந்தரிலோ கல ஸ்வயம் காந்தினி வாரிக்கு அந்தின்சி ஆத்ம ஜ்ஞானான்னி அஜ்ஞானந்தகாரான்னி தொலகிஞ்சுடகு ஈ பிரதிபை பாதம் மோப்பாரு. ஆ தெல்லி ஜன்மிச்சகானே அம்ம தாத்தகாரு டப்புல்னி பஞ்சி பெட்டாரு. தாத்த ஞானி புட்டிந்தனி அம்ம எலாண்டிதே பிரம்மமு பையிலே திருஷ்டினி அம்ம நாயனம்ம காரு அச்சல பரிபூர்ணம் ஆ தத்துவம்லோனே உண்டேவாழ். ஆவிட குமாரு ஸ்ரீ கட்டாரி சூரியநாராயண ராஜு காரு அனகா அம்ம தந்தி காரு அம்ம யொக்க தள்ளி சீதாயம்ம காரு வாரி பெம்பகம்லோ பெருகின பிரம்மம் அம்ம எந்தோ சுமித்தங்க அனகுவுகா பெருகாரு. தந்தி சேவாபாவம் பரோபார தத்துவம் உச்சித வைத்தியம் தள்ளிகாரி தியாககுணம் அன்னி பிரம்மம் அம்மக்கு வச்சி. ஆ சூரியதேவுனி பேரே சூரியகாந்தம் அனு பேரு பெட்டுக்குனாரட. ஆ பரம பாவனி ஜென்மிச்சினது ஏ ரோஜு அனக 29/4/1954. ఆ రోజు కలిగుణ సంహారానికి నాంది పలికిన రోజు సత్యయుగ స్థాపనకి శ్రీకారం చుట్టిన రోజు. తల్లి నీ జననం బ్రహ్మానంద భరితో తల్లి నీ జననం అంతర శత్రునాశనం తల్లి నీ జననం సత్య స్వరూపాదనిశనము తల్లి నీ జననో
పునీతం. ఆ తల్లి రాకతో సజ్జనుల దుఃఖం ముగిసే రోజులు వచ్చాయని ఎందరో వేచి ఉన్నారట. సంభవామి యుగే యుగే అన్న పరమాత్మ వాక్యాలు ధ్వనిగానే మిగిలిపోతాయా, ఆచరణ కావా అని ఎదురు చూస్తున్న తరుణంలో బ్రహ్మమ్మ జన్మించారట. ఆ తల్లి బాల్యం ఎట్లా గడిచిందంటే, పొమ్ము పుట్టగానే పరిమళించినట్టు సత్యం శాంతం దైవారాధన మగిలించుతారు, సత్యం శాంతం దైవారాధన మగిలించుతారు. సర్వమతాల సమన్వయం పరోపకారం దయాగుణం, గురువులను పూజిస్తూ జ్ఞానవాక్యములు వీళ్ళు ఇంద్రియాలనే నిగ్రహిస్తూ ఆత్మనంతు నిజల మనసుకు పెరిగను వాగింట. అలా బాల్య జీవితం అంతా కూడా తండ్రి క్రమశిక్షణలో సాగింది. అమ్మ ఆనాడే సుందరకాండను చదివాడు. దైవ పూజ, ధ్యానము, తత్వ విచారణ అన్నీ ఆనాడే ఉండేవి. నాటకాలను చూచి సత్యధర్మాలను గ్రహించి అహింసా వ్రతములో నీతి నియమాలు కలిగి గురుభక్తితో ఉండేవారట. ఆ చిన్నతనంలోనే భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 73 శ్లోకాల వరకు బట్టి బట్టి దాని నుండి స్థితప్రజ్ఞతని గ్రహించారు. అమ్మకు అక్కలు అన్నదమ్ములు ఉన్నను ఎప్పుడూ తనతో తానుండేవారట. నిస్సంగత్వంలో ఉండేవాళ్ళు. ఆ వంశము, ఆ తల్లిదండ్రులు, ఆ పెంపకము దైవభక్తి బ్రహ్మజ్ఞానమునకు స్థితప్రజ్ఞతకు కారణమైనాయి. చిన్ననాడు తల్లి చెప్పగా దివ్యామృత పుస్తకం చదివి ఆత్మజ్ఞానాన్ని గ్రహించారట. ఏనాడో మలయాళ స్వామివారు చెప్పినారట, సీతాయమ్మ గారు గర్భిణీగా ఉండగా నీకు జ్ఞాని పుడుతుంది, ఇది సత్యమని రుజువు చేయటం అన్నట్లుగా అమ్మ తన 8వ ఏట స్వామి శివానంద పటం ముందు కూర్చోగానే ఆయన నుండి దివ్య తేజస్సు అమ్మలో కలిసిపోయింది. ఇవన్నీ అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మమని రుజువు చేస్తూ ఉంటాయి. అంతేకాక ఆ తల్లి బ్రహ్మంగా ఉంటూ జీవితంలో అందరిలా ఉండకుండా ఎలా ఉన్నారో తెలుసా మరి? ఆటపాటలను వదలక తాను చదువులతో అగ్రస్థానం, ఆటపాటలను వదలక తాను చదువులతో అగ్రస్థానం, స్వర్గబోమునని ముందే తెలుపు పరమగంధమని సంచరించుకు, స్వర్గబోమునని ముందే తెలుపు పరమగంధమని సంచరించుకు, ఎంతదెంతది పంచను బ్రహ్మజ్ఞానం. అమ్మ తపోశక్తి అసాధారణమైన సుమా. ఆ భూదేవి 10 సంవత్సరములు తపస్సు చేసి అమ్మను ధరణిపై దేహం ధరించున్నట్లు చేసినది. అమ్మ చెప్పటి బ్రహ్మజ్ఞానంతో ఎందరో తేలికవుతూ ఉన్నారు. ఇటు భూదేవికి పాపభారం తగ్గుతూ ఉన్నది. అమ్మకు కళ్యాణం అవనికి ఆనంద తరుణం, అందరి తల రాతలు మారడి శుభలగ్నం, అందని బ్రహ్మమును అందించడి సమయం. అమ్మ కళ్యాణం ఏమిటి, అందరికీ శుభం జరగడం ఏమిటి అని అనుకున్నారట. అయితే వినండి, అమ్మ వివాహం 1971లో శ్రీ అల్లూరి సూర్యనారాయణరాజు గారితో జరిగింది. వివాహంలో అమ్మ దిరుసుమరు గ్రామంలో అడుగుపెట్టినారు. అత్తవారింట పెద్ద కోడలిగా అమ్మ తన బాధ్యతలు చేసుకుని మనస్సులో తత్వ విచారణ చేస్తూ ఉండేవారు. పరోపకార తత్వంతో ఉండేవాళ్ళు. అందరిలోనూ దైవ స్వరూపమే ఉన్నదని అందరిలో వెంకటేశ్వర స్వామిని ఉంచేవారట. అమ్మ ఆ విధంగా 7 సంవత్సరములు అచ్చటే ఉండి గృహ నిర్మాణ రీత్య భీమవరంలో అడుగుపెట్టారు. వారి ఇద్దరి పిల్లలకు విద్యాభ్యాసం అచ్చటే జరిగింది. అమ్మ ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో పిల్లల్ని పెంచారు. పిల్లల్ని ఏ ప్రేమతో పెంచారో సత్సంగులను అదే ప్రేమతో చూస్తారు. అదే అమ్మ గొప్పతనం.
ఆ విధంగా గృహ నిర్మాణ రీత్యా వచ్చిన అమ్మకు భీమవరంలో సత్సంగం ఎట్లా ఏర్పడిందో తెలుసుకుందాం. విధులు చేసిన బ్రహ్మస్మరణమే పూజ చేసిన బ్రహ్మజ్ఞాసయే మాటలాడిన జ్ఞాన పలుకులే పాట పాడిన వైరాగ్య తత్వమే ఆ విధంగా అమ్మ ఎల్లప్పుడూ బ్రహ్మస్థితిలో ఉండేవాళ్ళ. అమ్మ స్థితిని గురించి ఎవరో చెప్పగా తెలుసుకున్న ఓ స్త్రీమూర్తి సత్సంగం చెప్పమని అడగగా అమ్మ నాకేమీ తెలియదు అన్నారట. ఎందుకంటే ఆ తల్లికి తన బ్రహ్మస్థితిలో ఉండటమే తెలుసు. ఆ తర్వాత కొన్ని రోజులకి అమ్మయ్యే పిలిచి చెప్పారట. ఆనాడు మొదలైన జ్ఞాన ప్రవాహం నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ సత్సంగం యొక్క పునాది మాత్రం తేటగుంట గ్రామమే. తేటగుండలో అమ్మ యొక్క అక్క బావగారింట ఏనాటి నుండో సత్సంగం జరుగుతుండేది. అక్కడ ఒక ఆవిడ భద్రమ్మగారు అమ్మ యొక్క అక్కగారైన పద్మావతి గారితో తన కుటుంబ సమస్యని చెప్పగా, మా చెల్లెలు ధ్యానం చేస్తుంది, ఆమెను అడగమన్నారట. అప్పుడు ఆవిడ అమ్మను అడగగా, నాకేమి జాతకాలే రావు, నాకేం తెలియదు, నేను బ్రహ్మమని అనుకుంటానని చెప్పగా ఆ వాక్యాన్ని పట్టుకొని వారు కూడా నేను బ్రహ్మమని అనుకోవటం మొదలుపెట్టారు. ఉన్న యథార్థం ఆనాడు ఆ విధంగా బహిర్గతమైంది. వారు మనశ్శాంతిని పొందటం, అందరూ బ్రహ్మమును స్మరించుకోవటం, బరువు తగ్గి హాయిగా ఉండటం జరిగింది. అలా నేటికి 30 సంవత్సరాల నుండి నేను బ్రహ్మమును, అంతటా బ్రహ్మమే ఉన్నదంటూ సర్వవ్యాపక బ్రహ్మాన్ని తెలియపరుస్తున్నారు. అందుకోగలిగిన వారు అందుకని సుఖశాంతుల్ని పొంది ఇది బ్రహ్మయుగమా అన్నట్లు జీవిస్తూ ఉన్నారట. బ్రహ్మం ఆ బ్రహ్మము నేనే, నేనే బ్రహ్మం ఆ బ్రహ్మము నేనే, అంతట చెప్పే వాక్యాలు. వీటిలోనే 4 వేదాల సారం విడి ఉన్నది. ఇది సత్సంగుల మాట, వారు నడుస్తున్న బాట, జనులు నడవాల్సిన బాట, మానవుడు మాధవునిగా మార్చడి బాట. ఇదే అమ్మ పొట్టుకుతో నడిచడి నడత, ఇదే అమ్మ సత్సంగులకు నేర్పడి జ్ఞానం, ఇదే జన్మ రాహిత్య మార్గం. ఓ ప్రణవస్వరూపిణి, ప్రణవ మూల నివాసిని, నిన్ను ప్రశంసించుటకు పదములు చాలునా? నిన్ను పోల్చుటకు నీకు సమానమైనది ఏదీ పుట్టలేదు. ఎందుకంటే అవ్యక్తమైన, అనాది అయిన, ఆది మధ్యాంతరహితమైన బ్రహ్మాన్ని దేనితో పోల్చగలం? ఏదో సృష్టిలో పుట్టిన కొన్ని పదాలను పుచ్చుకొని పొగడటం తప్ప ఆ బ్రహ్మం స్తుతించ మనమెంత, ఆ పరబ్రహ్మలో కరిగిపోవటమే. మన ఉనికి లేకుండా ఆ తల్లి స్త్రీలను ఉద్ధరించగా వచ్చిన బ్రహ్మస్వరూపం. పురుషులకే మోక్షమా, స్త్రీలకు లేదాయని అవతరించిన అవతారం మన అమ్మ. జ్ఞాన పరిమరాలు వెదజల్లుతూ అనతి కాలంలోనే పెద్ద సత్సంగమయ్యింది. అమ్మ చెప్పే ఒకే మాటతో దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ అనే మాటతో సంచితం దగ్ధమై నీ ఆత్మస్వరూపం నీకు అందుతుంది. ఆ ఒక్క మాటకే ముక్తి కలుగునా అనేటి సంశయం కలగవచ్చు. మనం బ్రహ్మం అయ్యే ఉన్నాం కనుక సాధ్యమే. మనం బ్రహ్మంకే అనే మాట మరచి మాయలో పడ్డాం. అమ్మ ఆ మాయను తొలగించి ఎవరి బ్రహ్మ ద్వీపాన్ని వారికి దర్శింపజేస్తూ ఉన్నారు.
నిరాకారమే సాక్షాత్తు సాకారమాయను నిలువెత్తు సన్మార్గము చూపగా సద్గురువే అందించెను సత్తు తరించెనులే ఈ జగత్తు అమ్మ శ్రీమూర్తి కదా అని మోక్షమెట్టు ఇచ్చేదరని సంశయించవలదు. పరమ పురుషోత్తముడైన బ్రహ్మస్వరూపమే అమ్మ. ప్రతి మనిషిలోని దుర్గుణాలకు దుర్గతి పట్టించి సద్గుణాలకు సద్గతిని ఇచ్చుటకు వచ్చారు. అమ్మ అన్ని పనులు చేస్తూనే తన ధ్యానస్థితిలో తానుండేవాట. అమ్మ జాతకంలోనే ఉంది. నూతన గ్రంథాలు వెళ్ళబడతాయని ఆ తల్లి సదా తత్వచింతంలో ఉండేవాడు. తనలోని బ్రహ్మస్వరూపమే అన్నీ చేస్తున్నదని గుర్తించారు. అదే సత్యాన్ని నేటి వరకు చాటి చెబుతున్నారు. నీవు బ్రహ్మస్వరూపుడవు. బ్రహ్మము సర్వవ్యాపకం. నీవును సర్వవ్యాపకుడవే. నీవు బ్రహ్మము కన్నా అన్యము కాదు. ఇదే నినాదం అమ్మది. ప్రతి మానవుడు తన జీవితం నిజమని దానికే శ్రమపడుతూ భవబంధాల్లో మరింత కుంగిపోతూ ఉన్నాడు. అట్టి పరిస్థితుల నుండి వారిలోని బ్రహ్మాన్ని దలిపి దర్శింపజేసి నిలబెడుతున్నారు. నిత్యము సత్సంగమే తన గృహమే ఆశ్రమం. నిత్యము జ్ఞానయజ్ఞమే. ఏదైనా ఒక దీక్షకు కాలపరిమితి ఉన్నదేమో కాని బ్రహ్మదీక్షకు కాలపరిమితియే లేదు. నిత్య దీక్ష పఠించారు అమ్మ. సత్సంగులకు ఆ దీక్షనే సుఖశాంతులు ఉన్నాయని బ్రహ్మత్వాన్ని వేడక ఉంటూ బ్రహ్మమంటే ఇదే అని వారిలో సాక్షులై వారే సాక్షులై నిలిచారట. అమ్మ లక్ష్యం ఏమిటంటే సత్యదర్శనం అమ్మ లక్ష్యము, సత్యస్థాపనం అమ్మ శిక్షణం, సత్యమూలమే అమ్మ గమ్యము, సత్యబోధనే అమ్మ తత్వము. ఆ బ్రహ్మానందమయ అవతార లక్ష్యం సత్యమును దర్శింపజేయటం. సత్యము ఎత్తటన్నది నీ అంతరంగమునంది ఆత్మగా ప్రకాశించుచున్నది, నీకు శక్తినిస్తూ నీ మనోబుద్ధులకు ఆధారమై ఉన్నది. అసత్యమైన జడమైన మనోదేహాదులని మనిషి చూచుకుంటున్నాడు గాని సూక్ష్మంగా అంతర్లీనంగా ఉన్న ఆధారభూతుడైన బ్రహ్మమును చూచటలేదు. దేహం నేను అనే అసత్య భావం నుండి నేను బ్రహ్మమును అనే భావాన్ని కలిగిస్తున్నారు ఆ తల్లి. సత్యాన్ని స్థాపించడమే అమ్మ సాధకులకు ఇచ్చే శిక్షణ. అది ఎలా ఉన్నదయ్యా అంటే ప్రతి ఒక్కరిలో వెలుగొందే దివ్యమైన జ్యోతి, ప్రతి ఒక్కరిలో వెలుగొందే దివ్యమైన జ్యోతి. అంధకారమును నదకి అలసి పుణ్య ఫలముగా అమ్మ చరణముల చేరే, నీలో ఉన్నది బ్రహ్మం తెలుసుకుంటే తానే బ్రహ్మం. పరమాత్మే నీలో కలడని అసత్య భావం తొలగించే సత్య స్థితి గీతా చేతన్ బ్రహ్మానందమయే, మన బ్రహ్మానందమయే. ఆ తల్లి గమ్యము సత్య మూలం. మూలాన్ని మరవకుండా అవతరించారు. మూలాన్ని మరిచిన వారికి గుర్తు చేసి దర్శింపజేసి దరిచేర్చుతున్నారు. ఆ బ్రహ్మ మూలం ఎక్కడుంది? కెరటం యొక్క మూలం ఏదంటే ఏం చెప్పగలం? ఆ కెరటం వస్తూ వెళుతున్నను సముద్రాన్ని వీడదు. అట్లని నిశ్చలంగా నిలుస్తుందా? అంటే నిలవదు. అట్లే మన మూలం అనంతంగా వ్యాపించి ఉన్నది. ఖాళీగా భావిస్తున్న నింగి నేల మధ్యన సర్వానికి ఆధారమై ఏది ఉన్నదో అదియే బ్రహ్మం, అదియే సర్వజీవుల మూలం. అమ్మ మనకి సాటి చెప్పింది ఇదే. ఈ మూలం నుండే జీవుడు నేను నేనంటూ అహంతో వేరై వచ్చి సృష్టి తత్వాలతో చిక్కుకొని తాళలేక ఆహాకారాలు చేస్తున్నాడు. అట్టి వారిని తిరిగి బ్రహ్మ మూలంలో తీర్చుటకే అమ్మ అవతరించారు. ఆ తల్లికి సత్యబోధనే తప్ప వేరే లక్ష్యం లేదు. నీవు బ్రహ్మస్వరూపమనడి సత్యాన్ని బోధించుటే అమ్మ తత్వం. ఆ బోధించింది నడచి చూపించుటే అమ్మ నైజం.
నడిచిన వారికి తాను బ్రహ్మమని అనుభవం కలిగిందా లేదా అన్నదే ముఖ్యం. సాధకుని 24 తత్వాలను సమ్మశీలునట్లు చేసి ఇంద్రియ వేగాన్ని నియంత్రించు శక్తినిచ్చి ఇప్పుడు నీ స్వరూపాన్ని చూడు, అదే నీవు, అదే అందరూ, అదే అంతటా ఉంది అని శ్రీకృష్ణుడు నోటిలో భువన భాండాలను చూపినట్టుగా మన అంతరంగంలో సర్వాన్ని వీక్షింపజేయుచున్నారు. ప్రతి ఒక్కరూ అనుభవంగా అంగీకరించవలసిందే. నాలో దైవం ఉన్నాడు, వాడే నేను, వాడు సర్వాంతర్యామి, నేను కూడా సర్వసృష్టికి అంతర్గతంగా ఉండి ఉన్నాను, ఈ దేహంతో వ్యక్తంగా ఉన్నాను, సర్వత్రా అవ్యక్తంగా ఉన్నాను అని అంగీకరించి తీరుతాడు. అటుపైన ఆత్మస్వరూపునిగా అంతా తానుగా జీవిస్తాడు. ఇదే అమ్మ బోధించే బ్రహ్మతత్వం. బ్రహ్మంగా యథార్థంగా నడవటమే అమ్మ తత్వం. ఏనాడు కించిత్ దేహభావన లేకుండా రాకుండా జీవిస్తారు అమ్మ. అమ్మని శరణంటే చాలు, వారిని కూడా తనవలే నడిపిస్తారు. నడిపించేది ఎక్కడెక్కడున్నారు? తన అనంత బ్రహ్మంలోనికి, తనలో ఐక్యమిచ్చుటికే. నేను ఈ జన్మల బాధని తాళలేను, నాకు విడుదల కావాలని ఎవరు భావిస్తారో వారికి బంధం పడని నడత తెలిపి స్వేచ్ఛగా తేలిగ్గా జీవించడం నేర్పి ఆ తల్లి అనంత బ్రహ్మంలోకి ప్రయాణింపజేస్తారు మన బ్రహ్మానందమయ మాత. సాధకుడు ఈ సంసార మార్గాన్ని నడిపిస్తూ తేలిగ్గా భవసాగరాన్ని దాటేస్తాడు. మృత్యు ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని వస్త్రం వలె విడిచి ఆ పరమాత్మలో ఐక్యమైపోతాడు. అమ్మ కరుణామయి, ఎంతటి దయామయి కాకపోతే మనకింతటి సద్గతిని అందిస్తారు. ఆనాడు అవతార పురుషులకు సాధ్యమైన జీవితాన్ని మనకు అందిస్తున్నారు. ఆనాడు యుగ పురుషులు ఎట్లు అన్నీ చేస్తూ కూడా చేయని విధంగా అకర్తగా ఉన్నారో అట్లు మనని తయారు చేస్తున్నారు. ఆనాడు వారంతా ఎట్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి తమ మూలంలో కలిసిపోయారో అట్లు జన్మని ఒక కర్తవ్యంగా నిర్వర్తించి మన యొక్క మూలంలో మనం కలిసిపోయినట్లు చేయుచున్నారు. ఆ తల్లి ఏ విధంగా అతీతంగా ఉంటున్నారో అదే అతీత తత్వాన్ని మనకందించి మనని కూడా అవతారమూర్తులు చేయుచున్నారు. పుట్టామా, జీవించామా, మరణించామా అన్నట్లు కాక మనకో లక్ష్యం, మనకో గమ్యం, మన జన్మకి ఒక పరమార్థం, మన జీవితానికి ఒక అర్థం ఉండేటట్లు చేస్తున్నారు ఆ తల్లి. ఆ తల్లిని మనం అవతారమూర్తి అని అంటున్నాం, కానీ అమ్మ మనని అవతారమూర్తిని చేయుచున్నారు. ఆ తల్లిని మనం ఎన్నాళ్ళకో బ్రహ్మస్వరూపిణి అని గ్రహించాం, కానీ అమ్మ ఎప్పుడూ అందరినీ బ్రహ్మంగానే చూస్తారు. అమ్మ సర్వవ్యాపక బ్రహ్మమని ఈనాడు మనం గుర్తించాం, కానీ ఆ తల్లి ఎప్పుడో మనం తనకన్నా అన్యం కాదని, తనలోనే ఉన్నామని అంతా తానేగా చూస్తారు. తానంటే నీవుగా, నీవంటే తానుగా చూస్తుంటారు అమ్మ. తల్లిని గురించి ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. తానంటూ వేరుగలేరు, తానంటే తానంటూ వేరుగలేరు, తానంటే అందరూ ఆనందాన్ని అందరికో, ఆధారాన్ని అందరికో. నాదే అన్నది వేరే లేదు, ఉన్నది అంత సత్సంగులదే. జనులంతా తన రూపాలే, తన విశ్వరూపములు భాగాలే. ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే సత్యము, ఇదే నిత్యమని చెప్పెను మనగమ్మ. మరియు అమ్మ ఎలాంటిదంటే, ప్రణవ స్వరూపిణి త్రిభుడ ధ్వంసిని, జ్ఞానలోలిని సాధక పాలిని, అవతరించను అమ్మగా, మదిని మార్చగ విధిని తోచగ బ్రహ్మం వచ్చను అమ్మగా. ఆ తల్లి ప్రణవస్వరూపిణి, ఓంకార రూపిణి, అకార ఉకార మకారములైన స్థూల సూక్ష్మ కారణ దేహాలను ధరించిన బ్రహ్మస్వరూపిణి.
ఆ మూడు దేహాల కారణం ఒక్కటే, సత్వగుణ సంపన్నులకు బ్రహ్మమును దర్శింపజేయడం. అమ్మ తాను ధరించిన దేహాలకు తాను అధిపతి అని భావిస్తే చాలా తక్కువే అయిపోతుంది. అందులో గొప్ప ఏముంది? ప్రతి ఓంకారంలోనూ ఆ తల్లి ఉన్నది, ప్రతి హృదయాన్ని అధిష్ఠించి ఉన్నారు, ప్రతి హృదయ స్పందన తానే, ప్రతి రూపము తానే, తనని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిలో తానే మిగలటం మరి ఆ బ్రహ్మజ్ఞం యొక్క ప్రత్యేకత. మరియు దేహ భావాన్ని తొలగించి, దేహ భావాన్ని తొలగించి ఆతని ఉనికిని కలిగించి, దేహ భావాన్ని తొలగించి ఆతని ఉనికిని కలిగించి ఆత్మను తరింపజేయగను నిజను బ్రహ్మానందమయే, ఆత్మను తరింపజేయగను నిజను బ్రహ్మానందమయే. తన ఉద్ధరణ యొక్క ఉద్దేశం ఆ తల్లిని వేడుకున్న జీవుడికి మిగలడు. ప్రాణం శాంతించి ప్రణవం అంతరించి పోతుంది, అనగా సూక్ష్మదేహం జీవన లక్షణాలు అశించినదై ఆలయంగా నిలుస్తుంది. సూక్ష్మం తానంటూ లేక మూలంలో కలుస్తుంది. ఆత్మస్వరూపం తాను కూటస్థుణ్ణి కాదని తన మూలమైన బ్రహ్మాన్ని గుర్తిస్తుంది. ఆ విధంగా సాధకుణ్ణి అమ్మ పరమాత్మ దగ్గర చేర్చుతున్నారు, త్రిపుడిని నశింపజేయుచున్నారు. భగవంతుడు నేను జగత్తు వేరు అనే భావాన్ని తొలగించి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అనుభవాన్ని సాధకునిలో కలుగు చేస్తూ ఉన్నారు. నేను అనగా బ్రహ్మం, భిన్న నామ రూపాలుగా పూజిస్తున్న దేవతల మూలం బ్రహ్మము, భోగ విలాసాలుగా కనిపించు జగత్తు కూడా బ్రహ్మమే ఆ అని తెలియబడుచున్నట్లు తెలుస్తున్నారమ్మ. మరియు ధ్యానలోని సాధక పాలిని అవతరించెను అమ్మగా, మదిని మాతగ విధిని త్రుంచగా బ్రహ్మం వచ్చెను మాతగా. తల్లి జానలోలిని, మనం మనోబుద్ధీంద్రియాల లోలత్వంతో పుట్టుకుంటాం. అట్టి మార్గం నుండి మనని ధ్యాన మార్గాన పెడుతూ ప్రతి ఒక్కరికి తమ స్వరూపాన్ని దర్శింపజేస్తూ దర్శించలేని అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మ తమ ధ్యాన స్థితితో మన మార్గంలో గల అడ్డుని తొలగించి బ్రహ్మ ప్రకాశం దర్శింపజేస్తూ ఉన్నారు. బ్రహ్మము తపస్సు చేత తెలియబడునా? ఒక గృహస్థికి సాధ్యమేనా? బ్రహ్మము యజ్ఞ యాగాదుల చేత తెలియబడునా? దాన ధర్మాల పుణ్యఫలం చేత పొందగలమా? ఎంత మాత్రమూ వీలులేదు. ఎన్ని చేసినా పుణ్యమే గాని బ్రహ్మము తెలియబడదు. ఆనాడు బలిచక్రవర్తి ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు, కానీ అతడికి మోక్షం కలిగిందా? మహావిష్ణువు చేత పాతాళానికి త్రొక్కబడి అతడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు గావించాడు. ఆ తపస్సు యొక్క అర్థం ఏమిటి? ఆనాడు స్థూలంగా జరిగింది, దాని సూక్ష్మార్థం బ్రహ్మయే అయి ఉన్నది. అది ఏమనగా, ద్వంద్వాలకు అతీతుడు కమ్ము, పుణ్యము కూడా బంగారు సంఖ్యలే, నీవు ఏమి చేయక ఉండుమని ద్వంద్వాతీతుని చేయుటకు తపస్సు చేయించినాడు విష్ణుమూర్తి. తపస్సులో ఆ శ్రీహరిని స్మరించినా మనరంతరాత్మ శ్రీహరియే కనుక స్వస్వరూప స్మరణగా లెక్కగట్టబడి అకర్తయ్యినాడు. ఆనాటి పురాణం ఈనాడు మన ఆత్మజ్ఞానంగా బాసిల్లుతున్నది. మానవుడే మాధవుడు, మాధవుడే బ్రహ్మము. అవునా, మానవ స్థితి నుండి ఎదగాలి. నీవును
మౌన తపస్వి అయి ద్వందాతీతుడై కేవలం స్వరూపంగా నిలిచి మౌనంలో కలిసిపోవాలి. మన బ్రహ్మమ్మ చెప్పిన ప్రతి వాక్యం బ్రహ్మజ్ఞానమే. ప్రతి జ్ఞాన వాక్యము సూక్ష్మంగా ఒక పురాణ ఇతిహాస గ్రంథమే. ప్రతి గ్రంథము బ్రహ్మస్వరూపమని అంతరంగంలోనిదే. ఇది అమ్మదని మనం భావిస్తున్నాం, అమ్మ ఇది మనందరిదని భావిస్తూ ఉన్నారు. ఆ తల్లి సత్సంగులను విధి బారిన పడకుండా రక్షిస్తున్నారు. విధిని ఎవరైనా తుంచగలరా? మరి మనసును ఎవరైనా మార్చగలరా? కానీ ఇక్కడ అమ్మ చేయుచున్నది ఏమిటి? నీ మనస్తత్వాన్ని నీకు అవగతం చేసి దాని మూలమైన బ్రహ్మస్వరూపాన్ని దర్శింపజేసి తద్వారా నీ మనసును నీవే నిర్మూలించుకునే యత్నం చేయిస్తున్నారు అమ్మ. అప్పుడు విధి ఎక్కడుంది? దానికి నీలో స్థానం ఉన్నదా? దానికి అసలు ఉనికి ఉన్నదా? నీవు ఎవరో అదే నీవుగా మిగులుతున్నావు. ఆ తల్లి సత్సంగులను బ్రహ్మయుగ వాసులుగా తయారు చేస్తున్నారు. సత్సంగుల నడత బ్రహ్మయుగ తత్వం, బ్రహ్మం నడత సత్యయుగ ఆవిష్కరణం. సాధకులంతా సంసారపు చెరసాల నుండి స్వేచ్ఛ నుండి బ్రహ్మయోగంలో విరాజిల్లుతూ ఉన్నారు. అడుగులు పడెను భువనిపై అద్వైతం లేదాటగా, అడుగులు పడెను భువనిపై అద్వైతం లేదాటగా, సత్సంగమునందు రాతిచూచగా సంసిద్ధమాయను ఐక్యమునివగా వేదమునందే జయించువగా జను మాతకము అందని వాడుగా భావిస్తున్న బ్రహ్మము నీలోనే నీవై ఉన్నది. అఖండంగా అద్వైతంగా ఉన్నది. పరమ పదమంటే మునులకు యోగులకు మాత్రమే సాధ్యమని భావించవలదు. నీ అంతరాత్మను నీవు గెలుచుకున్నచో, ఆత్మస్వరూపునిగా నిలబడితో ఆ పరమ పదం నీలోని అనుభవం అవుతుంది అని ఆ బ్రహ్మాండమై మనకు తెలియబడుతున్నారు. తాను అనుభవిస్తూ మనకి అనుభవం కలిగినట్లు ధ్యాన శక్తిని అందిస్తున్నారు ఆ తల్లి. ఈ శక్తితో మరింత ధ్యానించు, నీ మూలాన్ని నీవే పట్టుకో. ఇది ఒకరు అందించేది కాదు, నీవై ఉన్నది కనుక నీవే పట్టుకోవాలి. నీవే వదిలిపెట్టి వేరయ్యావు కనుక నీవే ప్రయత్నించి చేరువు కావాలి అని సాధకుల చేత కృషి చేయిస్తూ సత్సంగంలో తల్లిగా సద్గురువుగా ఆంతర్యంలో సాధకుని అంతరాత్మగా భాషిల్తూ ఉన్నారు ఆ తల్లి. ఈ అంతరాత్మను ధ్యానం చేత అనంత విశ్వవ్యాపక బ్రహ్మంలో విలీనం చేసి ఇది కదా నీవంటే నిన్ను నీవే పరిమితమని భావనలోనే ఉన్నావు. దేహమునకమే కాదు దేహముండగా దేగిని తోచిన పట్టు పొరలో తొలగిపోవును నీవు ఎవరో నిజము తెలియను. పట్టు పొరలో తొలగిపోవు నీవు ఎవరో నిజము తెలియను. నిన్ను నీవు గ్రహిస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. ఈ దేహం పరమాత్మ సాన్నిధ్యానికి ఉపయోగించండి. పరచింతన చేయుటక తల్లి గర్భంలో నవమాసాలు నరకబాధని అనుభవించింది. భ్రాంతి భావాన్ని తొలగించుకొని స్ఫటికంలా నీవు నీవుగా మిగిలి భగవంతునిలో ఐక్యం కోసం కదా నీవు కష్టపడి ఈ జన్మనెత్తింది. ఆ విషయాన్ని మరచి బాహ్య చింతనతో గడిపి ఇప్పుడు నాకు పరమపదం సాధ్యమా, పరమాత్మను దర్శించగలనని అనుకుంటున్నావు? ఓ సాధక, నీవు చేయవలసింది ఏంటంటే బ్రహ్మం పైనే దృష్టిని నిలుపుము, బ్రహ్మం పైనే దృష్టిని నిలుపుము, ఆ పరమాత్మ అంశమే నీవంతో
పరమాత్మను ధ్యానించి విలీనమే కవలి పరమాత్మను జానించి విలీనమే కవలి ఆ అఖండ మార్గములో బ్రహ్మము పైనే తొట్టి నిలుపోము ఆ పరమాత్మ అంశమే నీవంతో బ్రహ్మము పైనే తొట్టి నిలుపోయా. ఇక మీ బాధ్యత తీరిపోతుంది, బాధ్యత మిగిలిందా జన్మలే, జీవిత బాధ్యతల్ని చేస్తూనే జన్మ బాధ్యతని ముగించండి సాధకులారా అని ఆ బ్రహ్మానందమై జనన మరణ విముక్తుల్ని చేయుచున్నారు. అటువంటి తల్లి కానీ గురువు కానీ మనకి లభిస్తారా? మనం ఎంత సుకృతం చేసుకుంటే ఇట్లాంటి అమ్మ దొరుకుతుందా? మన నేత్రాలు ఆ బ్రహ్మస్వరూపిణి అయిన మాతను దర్శించగలవా? మన మనస్సు సత్యాన్ని అంగీకరించగలవా? ఆచరించి తరించగలవా? ఇదంతయు ఎన్నో పూజల ఫలితము, ఇదంతయు నీ నోముల ఫలితమే. ఇక పుణ్యానికి కూడా అతీతమైనది జ్ఞానంతో మాత్రమే అందుకోవలసింది మిగిలి ఉన్నది. జ్ఞానమే నిన్ను నీకు చూపుతుంది, జ్ఞానమే నీ గమ్యాన్ని చేరుస్తుంది. బ్రహ్మ జ్ఞానంతో నీ ప్రతి అడుగును వేసినప్పుడు పరమపదం కేసి నీ పయనం సాగుతుంది. నీ పయన మార్గం ఏమిటంటే బ్రహ్మం తెలిపేను నీవేనని పలికేను, బ్రహ్మంనని తెలిపేను నీవేనని పలికేను, అంతా తానై నిలిచేను అంతా తానై నిలిచేను, ఉన్నది తాను మిగిలేను సర్వము తానే వెలిగేను, ఉన్నది తాను మిగిలేను సర్వము తానే మిగిలేను, బ్రహ్మము నేనని తెలిపేను నీవే నేనని పలికేను, బ్రహ్మం నేనని తెలిపేను నీవే నేనని పలికేను. ఆ తల్లి ఉన్నది ఒక్కటే అని తెలియజేయుటకు రెండవదైన ప్రకృతి పరమైన పాంచ భౌతిక దేహమును దాల్చి ఆ బ్రహ్మమే జననిగా వచ్చింది. ఆ పరబ్రహ్మము అందడని భావిస్తున్నారేమో, నీలో నాలో అంతటా ఉన్నాడు ఆ బ్రహ్మము, నేనే మీరు నేనే అంటూ అంతరంగ వాసుణ్ణి ఆ అద్వైతుణ్ణి తన జ్ఞాన బోధ ద్వారా నడత ద్వారా ధ్యాన స్థితి ద్వారా సత్సంగులకు దర్శింపజేశారు అమ్మ. తాను విశ్వవ్యాపకత్వంతో ఉండి ఎవరు బ్రహ్మ ధ్యాసతో ఉంటూ బ్రహ్మమును ధ్యానిస్తారో వారికి విశ్వవ్యాపక బ్రహ్మంతో అనుసంధానం చేసి వారికి కూడా నేను అఖండ బ్రహ్మం అనేది అనుభూతిని కలిగిస్తున్నారు. ఇది ఎదటి నుండో తేవటం అంతా తానే నిలిచి ఉన్నది ఉన్నట్లు ప్రతి స్వరూపానికి అందిస్తున్నారు. సర్వత్రా ఉన్న ప్రకాశాన్ని అమ్మలో దర్శిస్తున్నారు, అమ్మయే తామై ఉంటున్నారు ఆ సాధకులు. అమ్మ మాట ఎలాంటిదంటే మరి అమ్మ మాట ఎలాంటిదో తెలుసుకుందామా? మాను ఎంత కొట్టినను చిగురించక మానదు, మనసుకెంత పెట్టినను తృప్తి చెందదు, మనసు కై కాలం వృధా చేయక వినరా, బ్రహ్మమ్మ మాట దే జీవన్ముక్తికి బాట వినరా, మన బ్రహ్మానందమై మాట అదే జీవన్ముక్తికి బాట. ఆ తల్లి ఏం చెప్తున్నారంటే, ఓ జనులారా, చెట్లను ఎన్నిసార్లు కొట్టినా మరలా ఎప్పుడు చిగురిస్తుందో మీ మనసు కూడా అట్టే ప్రతి క్షణం అసంతృప్తితో వస్తూనే ఉంటుంది.
మనసు మాట విని ఆ దిశగా సాగటం కాలం వృధ. కావున బాహ్యమునందు గల అశాశ్వతమైన సృష్టి జాలంపై దృష్టిని పెట్టక మీరు బ్రహ్మస్వరూపులని గ్రహించండి. సన్మార్గాన నడవండి. ఆ బ్రహ్మమును సదా గుర్తుంచుకోండి. ఆ బ్రహ్మమును ధ్యానించి తరించండి. మీ మానవ జన్మను జన్మ రాహిత్యానికై వినియోగించండి అని ఆ తల్లి చెబుతున్నారు. ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. ఆ తల్లి ఏ కారణం లేకుండానే జనుల రక్షణార్థం వచ్చారు. మనిషికి భిన్న కారణాలను ఒకే కారణంగా మార్చి దిశని దశని మార్చి ఒక్కటే నినాదంగా మార్చారు. నేను ఈ జన్మతో విముక్తినవ్వాలి, నేను జీవన్ముక్తిని పొందాలి, నాకు మరలా జన్మ వద్దు అనే నినాదాన్ని నింపి చివరికి మౌనస్వరూపాలుగా మిగిల్చి పరమాత్మ మెడలో పూలదండవలి కూర్చి ప్రతి సత్సంగిని పరమాత్మకు సమర్పించారు ఆ తల్లి. అమ్మవారిని అనుసరించి తరించడానికి మరి అటువంటి మన బ్రహ్మం అమ్మ తన మాటలతో మన సత్సంగులకు ఏం జరిగిందో విందామా. అమ్మ బాటని అనుసరించి తరించెదెందరు సత్సంగులు, అమ్మ బాటని అనుసరించి తరించెదెందరు సత్సంగులు, జీవిత భారం తేలిక స్వరూపతుడిని పొందారు. ఎవరికి వారే ధ్యానం చేసు తరచు తిరిగి బ్రహ్మము, బాధ్యత లేని మరువక బంధరహితమున జీవించే, బాధ్యత లేని మరువక బంధరహితమున జీవించే, తత్వబోధలో విరాగులై యోగత్వాన్ని తత్వబోధలో విరాగులై యోగత్వాన్ని పొందిరిగా. అమ్మ బాటని అనుసరించి తరించిదెందరు సత్సంగులు, తరించిదెందరు సత్సంగులు, తరించిదెందరు సత్సంగులు. ఎవరికి వారే తమని తాము సవరించుకోవటం, ఎవరికి వారే అద్వైత బ్రహ్మమును విశ్వవ్యాపకత్వాన్ని అనుభవించడం, ఎవరిస్తారు ఈ అవకాశం, ఎవరు చేస్తారు ఈ బోధ, ఎవరు నడిపిస్తారు ఈ మార్గాన, ఎవరు సృష్టి స్థితి లయాలను దాటించి బ్రహ్మంలో బ్రహ్మంగా ఉన్నట్లు చేస్తారు, అది ఒక శ్రీ మాతా బ్రహ్మానందమైకే సాధ్యం. అది బ్రహ్మం అమ్మకే చెల్లింది. బ్రహ్మం బ్రహ్మంగా అవతరించిన ఆ బ్రహ్మస్వరూపినికే చెల్లింది. అట్టి బ్రహ్మముకి ప్రణమిలుతూ జన్మని పావనం చేసుకుందాం. అమ్మ చరితాన్ని విని తరిద్దాం. జన్మని పావనం చేసుకుందాం. అమ్మ నిర్మించిన ధ్యాన వారిధిపై మనోమౌనంతో ప్రయాణించి విశ్వవ్యాపకత్వాన్ని అనుభవిద్దాం. శ్రీ శ్రీ మాతా బ్రహ్మానందమయీ జై. జయ హో శ్రీ మాతా బ్రహ్మానందమయీ. జయ హో శ్రీ మాతా బ్రహ్మానందమయీ. బ్రహ్మార్పణం పవమాన సుతుడు పట్టు పాదాద విందములకు మీనామా రూపములకు విజయ మంగళం. పవమాన సుతుడు పట్టు పాదాద విందములకు మీనామా రూపములకు విజయ మంగళం. విజయ మంగళం. విజయ మంగళం. శ్రీ మాతా బ్రహ్మానందమయీ జీవిత చరిత్రను మనం చక్కగా ఒక హరికథగా వింటూ మరి వారు చెప్పిన దారిలో నడుస్తూ మనమంతా కూడా తరిద్దాం. బ్రహ్మార్పణం.